हैप्पी रिपब्लिक डे फ्रेंड्स। హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ ఆన్. ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సీక్రెట్ ఎంపైర్ బిగిన్స్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మల్టీవర్స్లో చాలా ఎర్తులు ఉంటాయి. అందులో అన్ని ఎర్తులు డిఫరెంట్గానే ఉంటాయి. సేమ్ అలానే మన మూవీస్లో చూసిన క్యాప్టెన్ అమెరికా, ఇంకా ఈ కామిక్ బుక్లో ఉన్న క్యాప్టెన్ అమెరికా డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళిద్దరి యొక్క ఆరిజిన్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు ఈ క్యాప్టెన్ అమెరికా యొక్క ఆరిజిన్ స్టోరీ చెప్పేసి వెంటనే వీడియోని మొదలు పెడతాను. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మీకు క్యాప్టెన్ అమెరికా యొక్క ఆరిజిన్ స్టోరీ తెలిసి ఉండొచ్చు. స్టార్టింగ్లో అంతా సేమే. సేమ్ ఈ యూనివర్స్కి చెందిన స్టీవ్ రోజర్స్ కూడా ఒక సీరం వల్ల అతను క్యాప్టెన్ అమెరికా లాగా అవుతాడు. దీని తర్వాత అతను అతని ఫ్రెండ్ బక్ని తీసుకొని రెడ్ స్కల్ని ఆ పనికి వెళ్తున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ యూనివర్స్లో ట్విస్ట్ ఏంటంటే, ఈ యూనివర్స్లో ఉన్న రెడ్ స్కల్కి స్పేస్ స్టోన్ అంటే తెలియదు. అయితే రెడ్ స్కల్ హైడ్రాకి క్యాప్టెన్. అయితే ఇతని దగ్గర స్పేస్ స్టోన్ లేకపోతే మరి ఇతని దగ్గర ఏముంటుందని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇతని దగ్గర ఆ టైంలో కాస్మిక్ క్యూబ్ అనేది ఉంటుంది. అయితే ఈ కాస్మిక్ క్యూబ్ వల్ల మనం రియాలిటీని చేంజ్ చేయవచ్చు. కానీ ఇది రెడ్ స్కల్ దగ్గర ఉంది, కానీ అతనికి ఇది ఎలా యూజ్ చేయాలో తెలియదు. అందుకే రెడ్ స్కల్ కాస్మిక్ క్యూబ్ని సరిగ్గా యూజ్ చేయలేదు. కానీ అప్పుడే అక్కడికి క్యాప్టెన్ అమెరికా వచ్చి రెడ్ స్కల్ని ఆపేసి ఆ కాస్మిక్ క్యూబ్ని ఇరగొడతాడు. దాని తర్వాత రెడ్ స్కల్ అక్కడి నుంచి పారిపోతే బక్కీ ఇంకా క్యాప్టెన్ అతని వెనకాలనే వెళ్తూ ఉంటారు. అయితే బక్కీకి క్యాప్టెన్కి ఉన్న పవర్ లేకపోవటం వల్ల అతను దారిలోనే కింద పడిపోతాడు. అయితే దీని తర్వాత క్యాప్టెన్ రెడ్ స్కల్ని సక్సెస్ఫుల్గా ఆపేస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో అతను ఐస్లో ఇరిగిపోతాడు. కొన్ని ఇయర్స్ తర్వాత క్యాప్టెన్ని మళ్ళీ అవెంజర్స్ అందరూ తీస్తారు బయటికి. ప్రజెంట్ టైమ్లైన్లో క్యాప్టెన్ అమెరికా ఐరన్ నేల్ అనే విలన్తో ఫైట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఐరన్ నేల్ అనే విలన్ ఒక చిన్న విలన్, కాకపోతే అతనికి కూడా చాలా మంచి పవర్స్ ఉంటాయి. అయితే అతనికి ఉన్న పవర్స్ అన్నీ ఒక డ్రాగన్ వల్ల వస్తాయి. అయితే అతను షీల్డ్ యొక్క రోబోట్ని హైజాక్ చేసి దాన్ని తీసుకొని న్యూయార్క్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. ఒకవేళ ఐరన్ నేల్ ఆ రోబోట్ని సెంటర్లోకి తీసుకొచ్చి పేలిస్తే న్యూయార్క్ మొత్తం ఒక్కసారిగా నాశనం అయిపోతుంది. కానీ మన క్యాప్టెన్ అమెరికా అంతే ఈజీగా ఒప్పుకోడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పాగా ఐరన్ నేల్ చాలా పవర్ఫుల్. అయితే అతను తన బాడీ నుంచి కొన్ని వైర్లను బయటికి తీస్తాడు. ఆ వైర్ పేరు వచ్చేసి టెంటికల్స్. క్యాప్టెన్ ఆ టెంటికల్స్ని తన షీల్డ్తో డిఫెన్స్ చేసి అక్కడ నుంచి వెళ్తాడు. అయితే క్యాప్టెన్ రోబో యొక్క మెయిన్ సిస్టమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పుడు క్యాప్టెన్ కి తెలుస్తుంది, ఈ రోబో అనే ఆపనికి పవర్ కోడ్ ని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాప్టెన్ పవర్ కోడ్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ మనకు తెలుసు ఐరన్ నేల్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు. అయితే ఈసారి తన వెనుక నుంచి తన టెంటికల్స్ని యూజ్ చేసుకొని క్యాప్టెన్ యొక్క బాడీలోకి గుచ్చుతాడు. అయితే క్యాప్టెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయినా కానీ క్యాప్టెన్ తన షీల్డ్ని యూజ్ చేసుకొని ఆ పవర్ కోడ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ రోబో అక్కడనే ఆగిపోతుంది. ఐరన్ నేల్ ఓడిపోయినా కానీ అతను చాలా హ్యాపీగా ఉంటాడు. అతను ఇలా అంటాడు, నేను ఓడిపోయినా కానీ నేను గెలిచాను. అలా మాట్లాడుకుంటా ఐరన్ నేల్ క్యాప్టెన్ అమెరికా యొక్క బాడీ దగ్గరకు వచ్చి అతని బాడీని చూస్తాడు. అప్పుడు మనం చూస్తున్నాం క్యాప్టెన్ అమెరికా ప్లేస్లో ఒక ముసలైన చాలా వీక్ అయినా ఉంటాడు. ఏ విధంగా చూసుకున్నా అతనితో ఫైట్ చేయాలి. ఎప్పుడైతే ఐరన్ నేల్ తన టెంటికల్స్ని క్యాప్టెన్ అమెరికా యొక్క బాడీలోకి గుచ్చుతాడు,
అప్పుడే క్యాప్టెన్ అమెరికా యొక్క బాడీలోకి వెళ్ళి సూపర్ సోల్జర్ సిరం మొత్తాన్ని అతను అబ్జర్వ్ చేసుకుంటాడు. దీనివల్ల క్యాప్టెన్ ఇప్పుడు ముసలివాడైపోయాడు. అయితే ఐరన్ మ్యాన్ ఇలా అంటాడు, చూసావా నేను గెలిచాను, ఇప్పుడు నువ్వు నా చేతిలో చస్తావు అని చెప్పి అతన్ని చంపానికే ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఫాల్కాన్ వస్తాడు. శామ్ అతన్ని గట్టిగా కొడతాడు. దీని తర్వాత స్టీవ్ రోజర్స్ తన ఫ్రెండ్ శామ్ ని కొత్త క్యాప్టెన్ అమెరికాగా చేస్తాడు. చాలా మందికి ఇది నచ్చలేదు, అయినా కానీ స్టీవ్ తన ఫ్రెండ్ నే నమ్ముతాడు. అయితే స్టీవ్ రోజర్స్ తన షీల్డ్ ను కూడా శామ్ కి ఇచ్చేస్తాడు. కానీ స్టీవ్ రోజర్స్ కి తెలియదు, ఎన్నో ఇయర్స్ బ్యాక్ రెడ్ స్కల్ కి ఇంకా క్యాప్టెన్ కి మధ్యలో ఫైట్ అయింది. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయినప్పుడు క్యూబిక్ క్యూబ్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ తర్వాత షీల్డ్ ఆ ఇరిగిపోయిన ముక్కల్ని అన్నిటిని వెతికి పట్టుకుంది. అయితే ఇప్పుడు షీల్డ్ యొక్క డైరెక్టర్ మారియా హిల్ తను చెప్తుంది, ఈ క్యూబిక్ క్యూబ్ యూజ్ చేసుకొని మనం రియాలిటీని చేంజ్ చేయవచ్చు. అయితే షీల్డ్ ప్రెజెంట్ హిల్ అనే ఒక టౌన్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ ప్లేస్ మొత్తంలో క్రిమినల్స్ మాత్రమే ఉంటారు. అయితే ఈ ప్లేస్ ఎందుకని క్రియేట్ చేశారంటే క్రిమినల్స్ ఒక మైండ్ ఎరేజ్ చేసేసి ఈ ప్లేస్లోకి వదిలేస్తారు. దాంతో వీళ్ళందరూ ఎలాంటి తప్పు చేయకుండా నార్మల్ పీపుల్ లాగా ఈ టౌన్లో ఉంటారు. కానీ షీల్డ్కి తెలియదు. అందులో ఒక వ్యక్తి దీని గురించి మొత్తం తెలుసుకుంటాడు. అతనికి తెలిసిపోతుంది షీల్డ్ క్యూబిక్ క్యూబ్ ని యూజ్ చేసుకొని రియాలిటీ చేంజ్ చేశారని. అతను ఇంకెవరో కాదు, అతనే బ్యారన్ జీమో. ఫ్రెండ్స్, మీకు బ్యారన్ జీమో గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. అతనే సివిల్ వార్లో మెయిన్ విలన్. ఫ్రెండ్స్, కామిక్లో అతనికి పవర్స్ అయితే ఉంటాయి, అంటే క్యాప్టెన్ అమెరికా అని అతను కూడా చాలా స్ట్రాంగ్. కాకపోతే మనకి మూవీస్లో చూపించలేదు, మేబీ ఫ్యూచర్లో చూపించవచ్చేమో, మనకి తెలియదు. అయితే బ్యారన్ జీమో ప్రతి ఒక్క విలన్ కి వాళ్ళ యొక్క మెమరీస్ని గుర్తు చేస్తాడు. దాంతో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ప్రెజెంట్ హిల్లులో. వాళ్ళని ఆపనికి అక్కడికి సూపర్ హీరోస్ అందరూ వస్తారు. కానీ అక్కడున్న హీరోస్ కన్నా అక్కడున్న విలన్సే చాలా మంది ఉన్నారు. దాంతో విలన్సే పై చేయలాగా అయింది. కోబిక్స్ క్యూబ్ పార్ట్స్ దొరికిన తర్వాత అవన్నీ కలిసిపోయి ఒక సెంటియంట్ ఎంటిటీ లాగా మారింది. అంటే ఆ పార్ట్స్ అన్ని కలిసిపోయి ఒక చిన్న పిల్లలాగా మారిపోయింది. ఆ పిల్ల యొక్క బిహేవియర్ ఒక చిన్న పిల్లలాగా మారిపోయింది. దాని తర్వాత ఆ పిల్ల అక్కడ నుంచి వెంటనే మాయమైపోయింది. మన స్టీవ్ రోజర్స్ ఆ పిల్లని వెతుక్కుంటా ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ ఆ పిల్ల దొరుకుతుంది. ఆ పిల్లని చూసిన వెంటనే స్టీవ్ కోబిక్ అని అంటాడు. స్టీవ్ కోబిక్తో ఇలా అంటాడు, నువ్వు అనుకుంటే ఉన్న పనిగా ఇక్కడ ఉన్న విలన్స్ అందని నువ్వు ఆపగలవు అని చెప్తాడు. కానీ కోబిక్కి స్టీవ్ చెప్పేది ఏది అర్థం కావట్లేదు. కానీ కోబిక్ ఒక మాట అంటుంది, అందరు సూపర్ విలన్స్ అందరూ సూపర్ హీరోస్ కలిసిపోవాలి. నెక్స్ట్ సెకండ్కే అక్కడ అందరు సూపర్ హీరోస్ అందరు సూపర్ విలన్స్ కలిసిపోయి కనబడతారు. అప్పుడు కోబిక్ అంటుంది, ఇదే కథ నువ్వు అడిగింది. అప్పుడు స్టీవ్ వాళ్ళందరినీ చూసి ఇలా అంటాడు, అంతా మామూలుగా చేసాయి. నెక్స్ట్ సెకండ్కే అక్కడంతా నార్మల్గా అయిపోతుంది. స్టీఫ్ తనకి చెప్పనికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి క్రాస్ బోన్స్ వస్తాడు. వచ్చిన వెంటనే గట్టిగా కొడతాడు స్టీఫ్ ని. దాంతో స్టీఫ్ దూరంగా వెళ్ళి పడతాడు. మనం క్రాస్ బోన్స్ ని సివిల్ వార్ లో చూసాము. అప్పుడు స్టీఫ్ తన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటాడు. అతను అతని జీవితంలో జరిగిన బెస్ట్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు ఇలా అంటాడు, ఐ కెన్ డూ దిస్ ఆల్ డే అని చెప్పి అక్కడనే ఉన్న ఒక బాల్ తీసుకొని అతన్ని కొడదామని చూస్తాడు. కానీ క్రాస్ బోన్స్ అతన్ని ఒకే ఒక దెబ్బ కొట్టి అతన్ని నాక్డౌన్ చేస్తాడు. స్టీవ్ రోజర్స్ చాలా దారుణంగా పడిపోతాడు. అయినా కానీ క్రాస్ బోన్ అతన్ని చాలా గట్టిగా కొడతాడు. ఇప్పుడు స్టీఫ్ తన జీవితంలో జరిగిన అన్ని విషయాలని గుర్తు తెచ్చుకుంటాడు. తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, తన సొంత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే స్టీఫ్కి అర్థమైపోయింది ఇంకా ఇదే అతని చివరి మూమెంట్ అని. కానీ అప్పుడే ఒక పెద్ద వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు నుండి కోబిక్ వస్తుంది. కోబిక్ ఇలా అంటుంది, నువ్వేం భయపడకు, నేను అంతా మార్చేస్తాను, నేను అంతా సరి చేస్తాను, నా చేయి పట్టుకో అని చెప్తుంది. నెక్స్ట్ సెకండ్కే స్టీఫ్ పైకి లేచి క్రాస్ బోన్ మీద గట్టిగా కొడతాడు. దాంతో అతను వెంటనే కింద పడిపోతాడు. అక్కడికి శామ్ ఇంకా బకి హెల్ప్ చేయనికే వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ స్టీఫ్ను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే స్టీఫ్ ఇప్పుడు మళ్ళీ యంగ్గా అయ్యాడు. అతని యొక్క ఫుల్ పవర్స్ మళ్ళీ అతనికి వచ్చేసాయి.
దీని తర్వాత మళ్ళీ స్టీఫ్ ఒకసారి సూపర్ సోల్జర్ లాగా అవుతాడు. కాకపోతే ఈసారి అతను తన పాత షీల్డ్ని తీసుకోడు, తన డ్రెస్ని తీసుకోడు. ఈసారి అతను కొత్త డ్రెస్ ఇంకా కొత్త ట్రయాంగులర్ షీల్డ్ని తీసుకుంటాడు. అలానే అతను తన కెప్టెన్ అమెరికా అని పేరు కూడా తీసుకోడు. కానీ స్టీఫ్ యొక్క భయం అతన్ని వదలలేదు. అదేంటంటే అతను ఓల్డ్ మ్యాన్ లాగా అయినాక మళ్ళీ ప్రపంచం చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అతను మళ్ళీ అన్నిటినీ నేర్చుకుంటున్నాడు. అప్పుడు శారన్ కార్టర్ అంటుంది, ఎప్పట్లానే నువ్వు మళ్ళీ నీ పేరుని తెచ్చుకుంటావు స్టీఫ్. కానీ స్టీఫ్ అంటాడు, ఈసారి నాకు నమ్మకం లేదు, నేనంత షూర్ కాదు అని చెప్తాడు. ఎందుకంటే స్టీఫ్ ఓల్డ్ మ్యాన్ లాగా అయిన తర్వాత చాలామంది సూపర్ హీరోస్ లాగా మారుతారు. అందులో ఒకడు జాక్ ఫ్లాగ్. అతను ఫస్ట్ ఒక నార్మల్ మ్యాన్. టోటల్ హైడ్ అనే సూపర్ విలన్ యొక్క కెమికల్స్ అన్ని అతని మీద పడతాయి. దాంతో అతనికి సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. కానీ మరోవైపు బ్యారన్ జీమో మళ్ళీ తప్పు చేయటం మొదలు పెడతాడు. కానీ బ్యారన్ జీమోకి తెలియదు షీల్డ్ అతన్ని ఎప్పటి నుంచో గమనిస్తుందని. కానీ అప్పుడే అక్కడికి కెప్టెన్ అమెరికా జాక్ ఫ్లాగ్ వచ్చేస్తారు. బ్యారన్ జీమో ఫ్లాష్ బాంబ్ వేసి అక్కడి నుంచి పారిపోతాడు. అతను అక్కడి నుంచి పారిపోయి ఒక సైంటిస్ట్ని తీసుకొని ఒక ఎయిర్షిప్లోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అతనికి తెలియదు బ్యారన్ జీమో అని వెతుక్కుంటా కెప్టెన్ అమెరికా కూడా అతని వెనకాలనే వచ్చాడు. కెప్టెన్ అంటాడు, ఇంకా నువ్వు నా చేతిలో అయిపోతావు. కానీ అప్పుడే బ్యారన్ జీమో కింద ఉన్న ఒక బటన్ని నొక్కుతాడు. దాంతో కెప్టెన్ అమెరికా కింద ఉన్న డోర్ అనేది ఓపెన్ అవుతుంది. దాంతో కెప్టెన్ అమెరికా కింద పడుతూ ఉంటాడు. అప్పుడు బ్యారన్ జీమో అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఎన్నోసార్లు నువ్వు నా చేతిలోకి వెళ్ళి తప్పించుకున్నావు, కానీ ఈసారి నువ్వు నా చేతిలో చస్తావు అని చెప్పి అతని యొక్క కత్తిని తీసి అతన్ని చంపనీకి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే వెనుక నుంచి ఎవరు పిలుస్తారు. బ్యారన్ జీమో వెనక్కి తిరుగుతాడు. వెంటనే జాక్ అతన్ని గట్టిగా కొడతాడు. దాంతో జీమో సుహా తప్పి కింద పడిపోతాడు. దాని తర్వాత జాక్ ఫ్లాగ్ కెప్టెన్ అమెరికాని పైకి లేపి ఇలా అంటాడు, ఇతనే ఆ సైంటిస్ట్, ఇతని కోసమే అందరూ వెతుకుతున్నారు. కానీ కెప్టెన్ అతనికి ఒకటే ఒకటి చెప్తాడు, నేను ఏదైతే నీకు చేయబోతున్నానో దానికి నువ్వు నన్ను క్షమించు అని చెప్పి ఒక్కసారిగా అతన్ని కిందకి నొక్కేస్తాడు. అప్పుడు కెప్టెన్ ఆ సైంటిస్ట్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఆ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు, హెయిల్ హైడ్రా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.